కర్నూలు జిల్లా డీఓ కార్యాలయం ముందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎస్ఎఫ్ఐ ధర్నా చేసింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రాముల గౌడు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సోమన్న మాట్లాడుతూ కౌతాళం కొసిగి మండలాల మండల విద్యాశాఖ అధికారిని సునంద అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోయినా అటెండెన్స్లో వారు పాఠశాలకు వచ్చినట్టు రికార్డులు చూపిస్తూ వారి వేతనాలను తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోసిగి కౌతాళం ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి సునంద మేడం గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ కర్నూలు జిల్లా డిఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఆందోళన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు ఇంతకుముందే ఆలూరు మండల ఎంఈఓగా విధులు నిర్వహించేటువంటి సమయంలోన అవినీతి అక్రమాలకు పాల్పడిందని చెప్పేసి ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడమే కాకుండా మరి పోస్టింగ్ తీసుకున్నటువంటి సమయంలో మరి కోసిగా కౌతాళం మండలంలో పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఈమె అవినీతి అక్రమాలు ఎక్కడా కూడా మరి పూర్తి స్థాయిలో దాన్ని వదిలేయకుండా మరి ఏదైతే పాత పద్ధతి ఉందో అదే పద్ధతి కొనసాగించి ఈరోజు మరి ఆబ్సెంట్ అయినటువంటి టీచర్ ఒక టీచర్ ఆబ్సెంట్ అయి మరి ప్రజెంట్ వేసేందుకు 2000 రూపాయల నుంచి 3000-5000 రూపాయలు తీసుకుంటా ఉంది. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కూడా ఏజెన్సీల నుంచి బిల్లుల మంజూరు కోసం డబ్బులు తీసుకుంటా ఉంది. అదేవిధంగా మరి ఈరోజు ఉపాధ్యాయుల్ని కొంతమంది కన్నడ ఉపాధ్యాయుల్ని డ్రైవర్లుగా ఉపాధ్యాయులను డ్రైవర్లుగా ఉపయోగించుకున్నటువంటి ఘనత కర్నూలు జిల్లాలో ఎవరిదైనా ఉందంటే కేవలం మన కోసిగి కౌతాళం ఎంఈఓ సునంద గారిదని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్గా ఒకటే చెప్తా ఉన్నాం. మరి ఇలాంటి అవినీతి అక్రమాలకు విద్యాశాఖలో విద్యాశాఖకి చీడ